హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు దొండకాయ తీసుకున్నానండి వాటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయడం వలన మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఫ్రైలలో మనకి కొద్దిగానే పడుతుంది అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏం వేయనవసరం లేదండి వేయకుండానే కలిసిపోతుంది ఒకవేళ మీకు పిండి పిండిగా అలా అనిపిస్తే కనుక లైట్గా ఇట్లా మనం చల్లుతాం కదా చల్లినట్టుగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీడియం పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వీటిని వదిలేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూసారు కదా కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు వీటిని ఇలా మొత్తం రెండు వైపులా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని కడాయిలో నుండి తీసుకోవాలి మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి నాకు ఇక్కడ ఇది లాస్ట్లో వేసానండి అది కూడా అయిపోయింది మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఉంచుకోవాలి అలాగే దీనిలో పిండి లాంటిది ఉంది కదండి దాన్ని తీసేయాలి తర్వాత ఆయిల్ వేడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి అంటే ఒక చిన్న కప్పు సరిపోతుంది ఇలా వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక వరకు జీడిపప్పులు వేసుకోవాలండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు ఇవి కూడా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని కూడా వేగనివ్వాలి ఇవి మొత్తం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ఆరు వరకు వెల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలండి మనకి వెల్లిపాయలు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి కరివేపాకు మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు కరివేపాకు బాగా ఫ్రై అయింది అనుకోండి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ ఇది మనకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది అలాగే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు దీనిని మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్